క్రమంగా రేట్లను పెంచుకుంటూ సామాన్యులపైన భారం వేస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలే కానీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలే కానీ ఇంకా ముందు ముందు ఇంకా ఏ రకంగా సామాన్య ప్రజలపైన భారం మోపుతారో తెలియనటువంటి పరిస్థితి. తాజాగా విద్యుత్ ఈ బిల్లు పెంచుతున్న సందర్భంలో ఒక యూనిట్కి 1.9 రూపాయలు అంటే సుమారుగా 2 రూపాయలు ఒక యూనిట్ మీద వేస్తున్నారంటే ఇది సామాన్యులకు నిరుపేదలకు తక్కువ కరెంటు వాడేటువంటి వారికి చాలా బర్డెన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది ఎవ్రీ మంత్లో కూడా. సో ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు, దీన్ని ప్రజలు ఏ విధంగా చూసే అవకాశం ఉంది? ఇంతకుముందు వేణుగోపాల్ సార్ చాలా బాగా చెప్పిండండి, కానీ కొన్ని విషయాలు నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. ఈ పెరుగుతున్న ఛార్జీలకు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు అనేది అందరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యుత్ కొంటున్నది, విద్యుత్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నది, విద్యుత్ ట్రాన్స్మిషన్ లాసెస్ పెంపుకు కారణం, డిస్కామ్స్ లో లాస్ కారణం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు. ఈ దేశంలో చాలా డిస్కమ్స్ లాస్ లో ఉంటే కేంద్ర ప్రభుత్వము మొన్న 1.5 లక్షల కోట్ల రూపాయలు ఈ గడిచిన 3.5-4 సంవత్సరాల్లో 1.5 లక్షల కోట్ల రూపాయలు డిస్కమ్స్ కి ఇచ్చింది. అందులో మన టిఎస్ ఎస్పీడీసీఎల్ ఎన్ఎస్ ఇవి కూడా ఉన్నాయి, నార్త్ ఎస్పీడీసీఎల్ కూడా ఉంది, అది మనం గుర్తించాలి. రెండవది సిఆర్సి రేటు ప్రకారం యావరేజ్ కూలింగ్ రేట్ అంటే ఒక యూనిట్ తయారు చేయడానికి అవుతున్న ఖర్చు నేషన్ మొత్తం దేశవ్యాప్తంగా యావరేజ్ కాస్ట్ 3.85 రూపాయలు, కానీ తెలంగాణలో 4.50 రూపాయలు. అంటే మనం వేరే రాష్ట్రాల నుంచి కొంటా ఉన్నాము, ఇక్కడ తయారీ వ్యవస్థ కరెక్ట్ గా లేదు, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, పీపీఏలకు డబ్బులు పే చేయట్లేదు, ప్రభుత్వం యొక్క ప్లాంట్లు రావట్లేదు అనేది దాని వల్లనే ఈ రోజు రేట్లు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరిగిన రేట్లు ఇంకొకటి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే డిస్కామ్స్ 100% గడిచిన 7 ఏళ్ల నుంచి లాసెస్ లో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు లాస్ లో ఉంటే ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు లాస్ లో ఉన్నాయి. మొత్తానికి 25,000-26,000 కోట్ల రూపాయలు లాస్ ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు తర్వాత డిస్కామ్స్ కి వచ్చినాయి. లాస్ వస్తున్న కంపెనీల నుంచి ఏ కంపెనీ డివిడెండ్ పే చేయడానికి లేదు, అది వాస్తవం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ పెరుగుతున్న రేట్లకు ఏ విధమైన సంబంధం లేదు. తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ రోజు 2 రూపాయలు కాదు, అత్యధికంగా భారం వేస్తున్నది 10 రూపాయలు ప్రతి యూనిట్ కి. మరి 4.50 రూపాయలకు తయారైతా ఉంటే నా ప్రకారం కాదు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 4.50 రూపాయలు ఒక యూనిట్ కు తయారీ ఖర్చు ఉంటే 10 రూపాయలు మీరు ఎట్లా ఛార్జ్ చేస్తా ఉన్నారు? అంటే దీంతో బిజినెస్ చేస్తా ఉన్నారు, ప్రజలను నడ్డి వంచి ఈరోజు ప్రభుత్వ ఖజానా నింపుకుంటా ఉన్నారు. ఈరోజు ధనిక రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ధనిక రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక బడ్జెట్ పెట్టాలి. అంటే మొన్న లిక్కర్ మీద వచ్చిన 1,400 కోట్లతోటి నాన్ రిఫండబుల్ అమౌంట్ తోటి జీతాలు ఇవ్వాలి. ఈ రోజు ఈ పెరుగుతున్న రేట్లతోటి మళ్ళీ ఒక 2-3 నెలలు గడవాలి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అడ్డి విడిచి చిన్న సన్న ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ జీతాలు ఇచ్చే పరిస్థితికి దిగజారింది అనేది వాస్తవం.